붙들어져야 아니면 뭐겠습니까? 라지 అది 80,000 ఎకరాలు స్టార్ట్ చేశారు. మా అయితే ఇప్పుడు ఒక 15,000 ఎకరాల్లో ఆగింది పుత్రజయ. అది పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. 3వ సంవత్సరంలో 300 మంది ఆ ప్రిన్సిపల్ కాలేజ్ ప్రెసిడెంట్ ఎంప్లాయీస్ వెళ్ళారు. 6వ కరెక్ట్గా ఒక 10 సంవత్సరాల తర్వాత కానీ అందరూ వెళ్ళలేదు. సో నేను అనేది రాజధాని నిర్మాణానికి కాలం పడుతుంది అందరూ అనుకున్నట్టుగా. నేను ఎందుకంటే మీకు మీరు వాస్తవాలు చెప్పాను, నేను నిజాయితీ నిలబడతాను. ఇది మీరందరికీ ఒకటి, 33,000 మీరు 29,000 కన్నా స్వచ్ఛందంగా ఇచ్చారు, చాలా ఆనందం. అట్లాగే నిలబడండి స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు. కాకపోతే దానికి ప్రతి ఒక రాజకీయ పార్టీ పెట్టిన నాకు కూడా మీకు తరపున మాట్లాడాను కాబట్టి నాకు కూడా బాధ్యత ఉంటుంది. తప్పు జరిగితే నేను కూడా బాధ్యత వహించాను. నేను చెప్పిన మీ 40 నెలకి నేనే చెప్పాను. ఒక పుత్రజయ అనే క్యాపిటల్ పట్టడానికి, అది మలేషియన్, మనలాగా కరప్షన్ లేదు, ఒక రాజకీయ అవినీతి లేదు, డబ్బులు దోచేయలేదు. ఇంకా వాళ్ళలో ఇంకా చాలా ఒక కట్టడి ఉంది వాళ్ళలో. వాళ్ళకే 10 సంవత్సరాలు పట్టింది. మనకి మన ఆర్థిక పరిస్థితులకి మనకి ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసిన స్పెషల్ స్టేటస్ ఈ రోజుకి ఇవ్వలేం. రాజధానికి ఎంత డబ్బులు ఇచ్చారో అది సరిపోతాయా అనేది నాకు డౌట్. సరిపో ఖచ్చితంగా. అలాగే పోలవరం ప్రాజెక్టు